హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నా వరల్డ్. సో ఈరోజు అయితే మనము మంచి వీడియో అయితే పెడుతున్నాము. ఏంటి అంటే అరసవెల్లి టెంపుల్ అయితే వెళ్ళాం కదా, అరసవెల్లి టెంపుల్ తర్వాత ఇంకా శాలికొండం బయలుదేరాము. ఆ మధ్యలో అయితే మనం ఏం చేసాము, చాలా క్రేజీ థింగ్స్ అయితే చేసామన్నమాట. సో ఎలా ఉంటుంది ఈ వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి. ఆ రూట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి, అది హైవే రూటు అయినా కానీ అటు ఇటు చెట్లు అయితే ఉంటాయి, మొత్తం రోడ్డు అంతా నీడగా ఉంటుంది అనమాట. ఇంత ఎండలో ఆ రోడ్డు మాత్రం చాలా కూల్గా ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఇంకా వీడియోకి లైక్ కొట్టండి, ఫస్ట్ టైం వచ్చిన వల్ల సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా లేట్ ఎందుకు, వీడియో అయితే చూసేయండి. ఎస్, హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నా వరల్డ్. సో ఇప్పుడు మనమైతే అరసవెల్లిలో ఉన్నాము. అరసవెల్లి నుంచి శాలిగుండం అనేది ఊరైతే వెళ్తున్నాము. అక్కడైతే ఫేమస్ టెంపుల్ అయితే ఒకటి ఉంది. సో ఆ టెంపుల్ వీడియో తీయడానికి అయితే మనం వెళ్తున్నాము శాలిగుండం. సో కొంతమంది అంటారు శాలిగుండం అనేసి అంటారు. సో చూద్దాం అక్కడ నిజానికి ఆ ఊరి పేరు ఏంటి, శాలిగుండమా శాలిగుండమా అనేది మనమైతే చూసుకుందాం వెళ్ళి. సో అరసవెల్లి టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్ళాము. వెళ్తే మనం ఒక వీడియో తీద్దాం అనుకున్నాము. ఆలయ కమిటీ పెద్ద మనసు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వలేదు. సో మనం శాలిగుండం వెళ్ళిపోతున్నాము. శాలిగుండంలో కూడా పర్మిషన్ ఇవ్వకపోతే డిసప్పాయింట్ అవుతామన్నమాట ఈ రోజుకి వీడియోలు చేయడానికి. ఇంకా పోలీస్ వ్యాన్ ఉంది, పోలీస్ వ్యాన్లో పిల్లలు తల్లులు ఉన్నారు. అంటే అది సో ఫ్యామిలీ పర్పస్ వాడేస్తున్నారు అనుకుంటా పోలీసు కారు జీపు. ఆటో ఎవడు ఎలాగ వెళ్తున్నాడు అర్థం కావట్లేదు ఇక్కడ. సో దర్ ఆర్ మెనీ సీసీ కెమెరాస్ ఆర్ దేర్ ఆన్ మెయిన్ రోడ్ అండ్ అభయాంజనేయ స్వామి అరసవెల్లిలో ఉంది. అండ్ మనమైతే ముందుకు వెళ్తున్నాము. సో శాలిగుండం అయితే పోవాలి ఇప్పుడు మనము. సో శాలిగుండం వెళ్ళి అక్కడ వీడియో కవర్ చేద్దాం, ఎలా ఉంటుంది ఏంటి అక్కడ లొకేషన్. సో మొత్తం అక్కడ ఇప్పుడైతే అరసవెల్లి నుంచి స్టార్ట్ అయిపోయినాం మనం ఆల్రెడీ. ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో ఇదంతా పచ్చని పల్లెటూర్లు అండి. పల్లెటూర్లోంచి మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము ఆల్మోస్ట్. సో పచ్చని వాతావరణం, పచ్చని చెట్లు ప్రకృతికి మెట్లు అంటారు కదా, సో అది ఇదే. అండ్ ఈరోజు అయితే ఒక స్పెషల్ పర్సన్ తోటి అయితే మనం వ్లాగ్ చేస్తున్నాం అన్నమాట. సో అతను కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ మీద వచ్చారు, స్టార్ట్ అయ్యారు మనతో పాటు. సో వ్లాగ్ చేయడానికి ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఉంది, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. బా లొకేషన్ అంటే చెప్పొచ్చు, హైలైట్ లొకేషన్ అయితే చెప్పొచ్చు. ఈ లొకేషన్ బాగుంది కదా, మొత్తం అదంతా చెట్లు నీడ అలాగ ఉందన్నమాట రోడ్డు పైన. సూపర్ సూపర్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఈ పక్కన చూసుకుంటే కళ్ళద్దాలు చున్నీలు అన్నీ అయితే ఉన్నాయి. ఒకడినొకడు తోసుకుంటున్నాడు ఇక్కడ బండి మీద. సో బాగుంది లొకేషన్ అయితే, చాలా బాగుంది. రోడ్డు మొత్తం ఇలా ఉంటే నేను అసలు హ్యాపీగా ఫీల్ అవుతాను, కానీ అలా అవ్వదు కదా మనకి. సో కొన్ని కొన్నిసార్లు ఇలాగే ఎండలోనే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది మనకి. శాలిగుండం పోతున్నాం మనము. శాలిగుండంలో మొత్తం అక్కడ వరకు మోటోవ్లాగ్ అనేది ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట. ఉన్నాడు ఫ్యాషన్ డిజైనర్ లాగా ఉన్నాడు, ఇంకా ఒకటే టవల్ కట్టుకొని వెళ్ళిపోతున్నాడు అట్లా. సారీ, స్పీడ్ బ్రేక్ చూసుకోలేదు. ఇంకా అక్కడ ఉన్నాడు ఒక పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి బట్టలు లేకుండా వెళ్ళేసరికి అతను చూసేసరి ఇంకా స్పీడ్ బ్రేక్ మర్చిపోయామన్నమాట చూడటము. గుద్దేసినాం అండ్ పొలాలు అయితే ఆల్మోస్ట్ దున్నేసినారు, అన్ని పొలాలు దున్నేశారు చూడండి ఇక్కడ. ఇంకా మేబీ నెక్స్ట్ మంత్ వేస్తారనమాట దానికి. ఏమి వేస్తారంటే అదే ఏదైనా అయ్యొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇథనాల్ వేస్తారనమాట. ఇథనాల్ కాదు, ఇథనాల్ దాని వేస్తే అవి మొలకెత్తుతాయి, తర్వాత అవి తీసుకొని దాన్ని ఉడుపు అదేమంటారండి. సో అది పక్కన పెడదాం, తర్వాత చూద్దాం దాని గురించి మాట్లాడదాం. అండ్ సో ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయండి, మీరు బయటికి రావాలంటే కొద్దిగా ఆలోచించండి. ఎండలు అయితే దారుణంగా ఉన్నాయి, అది అక్కడ ఏదో తగలబడిపోతుంది మొత్తం పొగ.
శారదా డిగ్రీ కాలేజ్. ఇక్కడైతే శారదా డిగ్రీ కాలేజ్ ఉంది. శాలిహుండం విలేజ్ అయితే పోతున్నాం మనము. ఒప్పంగి, ఒప్పంగి అనేది ఒక ఊరు. కానీ ఇంత ఎండలో మనం వెళ్తున్నాం చూడండి, అసలు మోటోవ్లాగ్ ఇంత ఎండలో. సో మార్నింగ్ 11 o'clock అవుతుంది ఇప్పుడు. సో 11 o'clockలో మనం వెళ్తున్నాము అంటే అసలు వేసవికాలం మామూలు ఎండ కాదు, ఇది బీభత్సం అని చెప్పచ్చు. ఈ బందర్వాణిపేట అంట తిన్న నిమ్మకాయ కుమ్మేసినాం మనం. నిమ్మకాయ అక్కడ ఉంది కుమ్మాను. సెంటిమెంట్ అంటే ఆవిడేట వేసినాడు అక్కడ. చల్లా కళ్యాణికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సివిల్స్ రండి. బాగుంది ఊరైతే ముచ్చటగా. కొన్ని కొన్ని ఇల్లులు బెస్ట్ ఉన్నాయి. అసలు ఊరు చివరిలో గడ్డి కొప్పలు, తాటి చెట్లు మళ్ళీ చూస్తాం. తాటి చెట్లు n నెంబర్ ఆఫ్ తాటి చెట్లు. ఎక్కడ ఒక స్పీడ్ బ్రేక్ అయితే ఉంది. స్పీడ్ బ్రేక్ వచ్చిందంటే నాకు అట్రం మండిపోతుంది అనమాట. ఊళ్ళంతా ఇష్టం ఉండదండి స్పీడ్ బ్రేకర్లు. ఇక్కడ ఎందుకు ఈ స్పీడ్ బ్రేకర్లు? ఇదేనా పెద్ద స్కూలా? కళ్యాణి సివిల్స్ ర్యాంక్ సాధించిన ఇది స్కూల్ కాదు. మరి స్కూల్ కానప్పుడు ఎందుకు స్పీడ్ బ్రేకర్ పెద్ద బిల్డప్ కాకపోతే? ఓ నో, ట్రాక్టర్. ఫుడ్ కోర్ట్, ఆదిత్య ఫుడ్ కోర్ట్. క్యాటరింగ్ సదుపాయం కలదు. సో మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. సో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది. రికార్డ్ అవుతుంది కదా. చూడొచ్చు, హనుమాన్ సైకిల్ ఏజెన్సీ అంటే ఇక్కడైతే ఉంది. సైకిల్ రెంట్కి ఇస్తారేమో, లేదంటే ఉన్న సైకిల్ రిపేర్ చేస్తారేమో. అలా ముందుకు చూసుకుంటూ పోతే ఎక్కడ చూసినా మనకి స్పెషల్ ఏమి అంటే తాటి చెట్లు. తీసుకుంటావా? ఇక్కడేనా ఇంకా దూరమా? వెళ్దామా బ్యాక్కి? పర్లేదులే, తీసేయాలా? ఎడిటింగ్లో తీసేయాలా ఉంచాలా? ఎడిటింగ్లో ఉంచాలా తీసేయాలా? ఏముంది, దారిలో కళ్ళు తాగామని పెట్టుకోవడమే ఇంకా. సో కళ్ళు తాగడానికి అయితే వచ్చేసాము. పద ఎంత? 50 rupees? 50 rupees? 100 rupees? అదే 50 rupees ఉంది. ట్వంటీ తాగు. ఎడిటింగ్లో చేసేద్దాం. ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఈ ఎండలో మనవాడు చల్లగా కళ్ళు తాగుతున్నాడు. సో నేనైతే తాగట్లేదు కళ్ళు. సో లాస్ట్ టైం ఏంటంటే సరదాగా సాగాను అంతే. నాకు అంతగా
I will not encourage this type of drinking for myself. వేరే వాడు ఎవరితో తాగుతాడంటే ఇంకా వాళ్ళు ఇష్టం అనమాట. ఇంకా దానికి మనం అడ్డ చెప్పకూడదు. చెప్పిన వాళ్ళు వెంటనే అది లెక్క. సో శాలిహండం పోయే రూట్లో అయితే కళ్ళు దుకాణాలు చాలా ఉన్నాయి. కళ్ళు దుకాణాలు అంటే దుకాణాలు ఏం కాదు, ఏదో అట్లా రైతులు అలా కళ్ళు తీసుకొని దాన్ని అమ్ముకుంటారు ఇక్కడ ఏరియాలో. తాగిన వాడు తాగుతారు. ఇంకోటి వేసుకో. ఏమి పడిపోతామని భయమా? పడిపోతామని భయమా? ఇందా ఇది ఏతకల్లా? తాటికల్లు కాదా? ఏతకల్లా? గైస్, కొంతమంది ఫ్యాన్స్ మేరకు మనము ఈతకల్లు తాగాల్సి వస్తుంది. ఈతకల్లు అండి ఇవి? ఈతకల్లు అయినా తాగుదాం. ఒక ఇది లోట అయితే ఇచ్చారు మనకి తాగడానికి. ఇది 20 రూపీస్ అంట. సో ఇంత నింపుకి ఇచ్చారు, ఏం చేద్దాం? నింపుకి ఇస్తే ఇట్లా పక్కన కొంచెం పడేసి బాగుంది. ఎండలో చాలామంది మజ్జిగ తాగుతారు కదా, మజ్జిగ బదులు ఈతకల్లు తాగండి, చాలా ఆరోగ్యం. ఎస్, మనమైతే మళ్ళీ శాలిగుండం అయితే పైన ఇద్దాము. కమాన్. అసలు ఈ కళ్ళు తాగిన తర్వాత ఏమైంది అది మీరు చూడాలంటే పార్ట్ 2 అయితే చూడండి. మన అరసవెల్లి నుంచి శాలిగుండం వెళ్ళే పార్ట్ 2 అనేది వస్తుంది. ఇది పార్ట్ 1. సో ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి వీడియోకి లైక్ కొట్టండి.